నమస్తే ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ హలో హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ కొత్త సంవత్సరంలో ఇంకా కొత్త డౌట్స్తో వచ్చాను నేను యాక్చువల్లీ చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారు మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం స్కిన్ వైప్ గురించి కావచ్చు హెయిర్ గురించి కానీ రకరకాల ట్రీట్మెంట్స్ అసలు శ్రీరూప్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడాము ఇయర్స్ గురించి ప్రత్యేకంగా అడిగారు కొంతమంది ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం సార్ పెద్ద పెద్ద జుంకీలు అవి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటామో మేము కానీ ఆ వెనకాల ఉండే ప్రాబ్లం ఉంటుంది చూసారా ఈ హోల్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఇంకేమైనా జుంకీలు పెట్టుకుందాం అంటే నొప్పి వస్తుంది ఆ ఇయర్ హోల్స్ అనేది పెద్దగా అయిపోతుంది వీటికి అసలు ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా ఎందుకు వస్తాయి అలా ఇప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ జుమ్కీలు ఇలా పెద్ద పెద్ద రకరకాల పేర్లు అంటారు కదా అవి పెడితే చాలా అందంగా ఉంటుంది ఆడవాళ్ళకి చూడముచ్చటగా ఉంటుంది కాకపోతే ఏంటంటే హెవీనెస్ తట్టుకునేటువంటి కెపాసిటీ ఇక్కడ ఇయర్ లోపుకి ఉండదు ఇట్ ఈస్ మెయిన్లీ స్కిన్ ఫ్యాట్ మధ్యలో సన్నని కాట్లేజ్ ఉంటుంది చాలా సన్నని పొరలా ఉంటుంది సో కొంతమందికి ఏంటంటే ఇయర్ లోపు బా మెత్తగా ఉంటుంది కొంతమందికి కొంచెం హార్డ్నెస్ బాగానే ఉంటుంది సో అది ఎప్పుడైతే వాడుతున్నామో చిన్న హోల్ మీద బరువు పడి అలా 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 ఇయర్ లోపు చాలా వరకు కట్ అయిపోవడము కొంతమందికి పూర్తిగా కట్ అయిపోవడం కొంతమంది బాగా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది దానికి చాలా చోట్ల గమ్ పెడదాం ఇది అంటారు అది దట్స్ నాట్ కరెక్ట్ అసలు మరి సెలూన్లు ఇలాంటి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్పి అని ఆమె తెలియక నమ్మేస్తుంటాం మేజర్గా ఇప్పుడు ఒక స్కిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ ఇక్కడైతే ఇక్కడ యు ఆర్ యూజింగ్ ఏ ఇయర్ స్టార్ట్ ఆ ఇయర్ స్టార్ట్ ఉన్నప్పుడు ఫస్ట్లో హోల్ పెట్టినప్పుడు పచ్చిగా ఉన్నా కూడా తర్వాత స్కిన్ మానిపోతాం చుట్టూ మానిపోయిన తర్వాత మీరు దాన్ని క్లోజ్ చేయాలి అంటే అక్కడ మళ్ళీ ఎడ్జెస్ కట్ చేసి పచ్చిగా ఉన్న దాన్ని కలపాలి అంతే కదా ఇప్పుడు కట్ అయింది కట్ అయినప్పుడు ఆ ఎడ్జ్ టు ఎడ్జ్ మళ్ళీ కలిపి స్కార్ కనపడకుండా చక్కగా చేయాలి ఇప్పుడు శ్రీరూప్లో మేము ఏం చేస్తామంటే అసలు పెయిన్ తెలియదు పేషెంట్స్ ఎంతమందికి ఎన్ని వందల మందికి చేసినా కూడా వాళ్ళు చిన్న ఎనస్థిషియా క్రీమ్ రాసిన తర్వాత పర్టికులర్ ఏరియాలో బ్లాక్లా ఇస్తాం అది కూడా ఇన్సులిన్ సెరెన్స్ తో పెయిన్ లేకుండా ఉండేటటువంటి తెలియకుండా మొత్తం ముద్దుబారిపోద్ది అప్పుడు మనం ఇక్కడ ఏదైతే స్కిన్ ఏదైతే వేలాడిపోయిందో దాన్ని డైరెక్ట్ క్లోజ్ చేయొచ్చా లేకపోతే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అందమైన ఇయర్ లో క్రియేట్ చేయొచ్చా అనే సింపుల్ ప్రాసెస్ సరైన సర్జన్ చాలా చిన్న ప్రాసెస్ సో అది మనం ఇయర్ లోబు కరెక్ట్ గా అక్కడ దాని ఇయర్ లో రిపేర్ అంటారు అయిందని రిపేర్ సో అక్కడ మనం లోపల ఒక స్టిచ్ అలాగే బయట వెనక పక్క కూడా కనపడకుండా ఉండే అంత సందని పాయింట్ సిక్స్ మిల్లీమీటర్ ఉన్నటువంటి కాస్మెటిక్ స్టిచ్చెస్ వేస్తాం వేస్తాం స్టిచెస్ వేసిన తర్వాత బయలాజికల్ గమ్ పెడతాం అంతేకాని పచ్చిగా లేకుండా ఆల్రెడీ హీల్ అయిపోయి అక్కడ ఇయర్ స్టార్ట్ రకరకాలు మారుస్తూ అక్కడ స్కిన్ మామూలుగా మానిపోయి చుట్టూ అక్కడ గమ్ పెడితే ఎలా అతకుంటది అసలు లాజిక్ లేకుండా మాట్లాడతారు గమ్ పెట్టి అతికించారన్నది అది సో గమ్ డైరెక్ట్ గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇష్యూని పచ్చిగా చేసి దాన్ని అతకడానికి చేసుకున్నా గమ్ పెడితే ఓకే సో అలాగా లెవెన్ డేస్ తర్వాత అప్పుడు స్టిచెస్ అనేది తీసేయడం జరుగుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈచ్ సైడ్ ఓకే మా దగ్గర అయితే అంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒకటి ఒక సైడ్ ఒక సైడ్ అయిపోతుంది తర్వాత వన్ అవర్ కూర్చుంటారు హాస్పిటల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఓకే ఫుడ్ రెస్ట్రిక్షన్ లేదు పెద్ద యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ అసలు అవసరం ఉండదు తర్వాత బాగా పెయిన్ ఉంటుంది అంటే ఏమి ఉండదు మైల్డ్ వెరీ మైల్డ్ నాకైతే వాటి వరకు పెయిన్ ఉంది నాకేమైనా టాబ్లెట్ వేసుకోమంటారా అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు నేను ఎందుకైనా మంచిది ఒక డోలో స్విఫ్ట్ ఏదో ఒక రోజు వేసుకోండి అంటాం తర్వాత కంప్లైంట్ చేయరు ఇంకొకటి ఏంటంటే వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ పెట్టేస్తాం సో నెక్స్ట్ డే నుంచి లేదా ఆ రోజు రాత్రి నుంచి తలస్నానం చేయాలని ఫేస్ వాష్ చేసుకోవాలని డామేజ్ అయిపోయిన అక్కడికక్కడే హోల్ పెద్దది అయితే రిపేర్ చేస్తాం సాగిపోయింది అనుకోండి అప్పుడు దాన్ని మళ్ళీ ఆ చిన్న ఇయర్ లోపుగా వస్తూ కరెక్ట్ సైజ్ రావడం ఎలా కావాలో అలా చేసి దాన్ని రిపేర్ చేస్తాం బట్ పెద్దగా కూడా ఫ్యూచర్ లో ఏం కనపడదు పెద్ద ఎక్కువగా పెద్ద సాగిపోతుంది హెవీ పెడతారు అప్పుడు దాని ఇయర్ లోపు టోటల్ గా నార్మల్ ఇయర్ లోపు ఎంత కావాలో అంత కట్ చేసి దాన్ని నార్మల్ స్కిన్ సాగిన దాన్ని ఎంత వద్దు అంత కట్ చేసి దాన్ని కలిపి చిన్నగా చేసుకుంటాం ఇయర్ లో పెద్దగా సాగిపోయాడు సో అక్కడికక్కడ చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా చాలా ఈజీగా కరెక్ట్ చేయచ్చు ఓకే జస్ట్ ట్వంటీ మినిట్స్ అన్నారు అంతే తర్వాత ఫోర్ హాస్పిటల్స్ అంతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వక్కర్లే తర్వాత కూడా పెద్ద రెస్ట్రిక్షన్స్ కూడా అన్ని పనులు మామూలుగా చేసేసుకోవచ్చు అన్ని తినేయచ్చు అంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు సార్ లిమిట్ ఏమైనా ఉంటుందా సాధారణంగా పెద్దవాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే చాలా మంది నేను చూసేది ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి తల్లిళ్ళు గబుక్కున పిల్లలు బ్యాంగ్ లేదా ఇరుక్కున గబుక్కుని ఆను లేదా హస్బెండ్ వైఫ్ మధ్య చిన్న కొట్లాడ గబుక్కుని తగిలి కట్ అయిపోవడము లేదా బాగా హెవీగా ఉన్న ఇయర్ స్టడ్స్ వాడి గబుక్కుని దేనికి పట్టుకునేది చీరా ఇలా అనుకుంటున్నాం క్సిడెంట్ గా కట్ అయిన వాళ్ళు ఉంటారు అలాగే పెద్ద పెద్ద స్టడ్స్ వాడి సాగిపోయి కొంచెం ఓపెన్ అయ్యి పెద్దగా హోల్ అయింది అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు కొంతమంది ఆల్మోస్ట్ కట్ అయిపోతుందా లేకపోతే విడిపోయి వస్తారు సో డిపెండ్స్ రకరకాల ట్రీట్మెంట్ ఉంటుంది సేమ్ రిపేర్ డిఫరెంట్ గా అక్కడ అడ్జస్ట్ చేసి ఎలా చేయాలి ఇక్కడ హోల్ పెద్దయితే క్లోజ్ చేయడమా సాగిపోయి పెద్దదైతే దాన్ని రెడ్యూస్ చేసి క్లోజ్ చేయడమా ఎనీథింగ్ ఇస్ అ సింపుల్ ప్రాసెస్ ఓకే సో మళ్ళీ ఈ ప్రాబ్లం ఒకసారి చేయించుకున్న తర్వాత చిన్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందా సర్జరీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏ కారణం వల్ల ఆ కారణం మళ్ళీ జరగకుండా చూసుకోవాలి నెంబర్ వన్ సార్ చాలా బాగుంటుంది సార్ అంత పెద్ద పెద్ద ఇయర్ అలాంటప్పుడు ఏం చేయాలంటే మేడం మీరు స్టడ్ ఇక్కడ గార్డు అని ఉంటాయి జారకుండా వెనకాల చిన్న అంటారు కదా వెనకాల ప్లాస్టిక్ స్టడ్ పెట్టి దానికి ఇలా గాడ్ పెడితే వెయిట్ దీని మీద పడకుండా ఇక్కడ ఏదైతే యాంకర్ హుక్ ఉంటుందో దానికి పడుతుంది అప్పుడు మీరు ఎంత పెద్ద పెట్టినా బరువు ఇక్కడ పడదు ఇక్కడ ఇచ్చిన హుక్ లాంటిది ఉంటారు కదా పాతకాలంలో ఎత్తు గొలుసులు ఇవి ఇచ్చారు అందుకనే హెవీ వాడేవాళ్ళు కదా అంటే ప్రతిసారి అవి పెట్టుకోలేం కదా సార్ ప్రతిసారి జారిపోతే పర్లేదు పెట్టుకోండి ఆ కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి కంపల్సరీ రైట్ సో ఇంకా వాటికి ఆయింట్మెంట్ ఏమైనా పెట్టడం కానీ ఇప్పుడు కుట్టిన తర్వాత కుట్లు తీసేసిన తర్వాత లెవెన్త్ డే స్కార్ వానిషింగ్ క్రీమ్ అని ఇస్తాం ఏదైనా ఇప్పుడు మేము పెద్ద పెద్ద సర్జరీస్ చేశాక ఆ స్కార్ వానిష్ అవ్వడానికి కూడా ఇలా కొలాజన్ బిల్డింగ్ క్రీమ్ చేస్తాం అలా ఒక క్రీమ్ వాడమంటాం వన్ టూ మంత్స్ హోల్ అనేది వన్ మంత్ తర్వాత వన్ మంత్ వరకు ఏమైనా క్లిప్పింగ్ టైప్ మ్యాగ్నెటిక్ పెడతారు కదా అటువంటి వాడండి బట్ వన్ మంత్ తర్వాత అక్కడ ఎక్కడైతే రిపేర్ చేసా ఆ రిపేర్ మీద మళ్ళీ హోల్ పెట్టకుండా దాని పక్కనే చూడడానికి హార్డ్గా లేకుండా దాని పక్కనే అక్కడ మళ్ళీ ఇంకో హోల్ క్రియేట్ చేసే ముందు మనము క్లయింట్ కి మన పేషెంట్ కి చూపించి వాళ్ళు లో చూసుకున్నాక పెయిన్లెస్ గా మళ్ళీ అది కూడా జస్ట్ ఒక నో స్పిన్ కంటే కొంచెం పెద్దవి తెచ్చుకోమంటాం అది డైమండ్దో గోల్డ్దో ఎవరి కోపి బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు దాన్ని అప్పటికప్పుడే పెట్టేసి లాక్ చేసి పంపించేస్తారు